హెడ్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిన కోర్టు కవిత పేరును కేసులో ఎక్కడా వాడొద్దని ఆదేశించింది. కవితపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 13 వాయిదా వేసింది. సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిన కోర్టు కవిత పేరును కేసులో ఎక్కడా వాడొద్దని ఆదేశించింది. కవితపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 13 వాయిదా వేసింది. రైటికా, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఫీ అందిస్తారు. రఫీ చెప్పండి, సిటీ సివిల్ కోర్టు కవితకైతే ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఊరట లభించినట్టయింది. అదేవిధంగా కవితపై ఎవరైతే ఆరోపణలు చేశారో బీజేపీ వాళ్ళందరికీ కూడా ఎంపీలకి నోటీసులు కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు సిటీ సివిల్ కోర్టులో వాదనలు జరిగాయి. కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ పరువు నష్టం దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన కవిత తరపు న్యాయవాదుల వాదనలు విన్నటువంటి సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎక్కడ ఆధారాలు లేకుండా తన పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసిన బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న బీజేపీ నాయకులకు ఖచ్చితంగా తనకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఆరోపించడం జరిగింది. ప్రజాస్వామ్య జీవితంలో ఉన్న వాళ్ళు, పదవుల్లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేయడం మూలంగానే మీడియాలో దేశవ్యాప్తంగా కథనాలు వెలువరించారు. ప్రజా జీవితంలో ఉన్నటువంటి తన పరువుకు భంగం కలిగిందని ఆమె పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో సిటీ సివిల్ కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ప్రజల్లో తనకున్న ప్రతిష్టను భంగం చేసేందుకు అక్రమ పద్ధతిని అనుసరించి వారి పైన చర్యలు తీసుకోవాలని కూడా కవిత కోరిన నేపథ్యంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో పాటుగా బీజేపీ ఎంపీ పర్వేష్ శర్మ, మాజీ ఎమ్మెల్యే ముజేందర్ ఇద్దరికి కూడా నోటీసులు కోర్టు జారీ చేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితపై ఎవరు కూడా వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా కానీ మరి ఇతర ప్లాట్ఫామ్ల పైన కానీ ప్రత్యేక ఇష్యూ కవితను టార్గెట్ చేస్తూ ఎట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదని కూడా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకైతే కలవకుండా కవితకు ఖచ్చితంగా ఊరట లభించిందని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అటు కేసీఆర్ తో పాటుగా కవిత కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ ఆందోళనకు దిగారు. అదే విధంగా రాజకీయంగా చాలా ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీకి టార్గెట్ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ కాస్త సందిగ్ధంలో పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏకంగా ఢిల్లీ వెస్ట్ ఎంపీతో పాటుగా ఇతర బీజేపీ నేతలు మీడియా ముందే సమావేశం పెట్టి మరి ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పైన ఆరోపణలు వెదజల్లిన నేపథ్యంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగిందని చెప్పొచ్చు. ఢిల్లీకి సంబంధించినటువంటి మద్యం పాలసీలో కల్వకుంట్ల కవితనే దక్షిణాది నుంచి సిండికేట్లను అంతా కూడా ఢిల్లీకి తీసుకొచ్చారని చేసినటువంటి ఆరోపణలో పెద్ద ఎత్తున ఇరుకున పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ ఉత్తర్వుల ద్వారా కాస్త ఉపశమనం లభించిందని చెప్పొచ్చు. మనం వేచి చూడాలి ప్రతివాదుల నోటీసుల అనంతరం విచారణ చేపట్టినటువంటి కోర్టు ఎట్లాంటి ఉత్తర్వులు ఇస్తుంది, పూర్తి స్థాయిలో కవిత ఈ కేసు నుంచి బయటపడుతుందా లేదనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో